గ్రేటర్ హైదరాబాద్లో పోయిన ఏడాది కంటే ఈసారి విద్యుత్ వినియోగం అధికంగా ఉంది. వర్షాకాలంలోనూ వాతావరణ ప్రభావంతో ఉక్కపోత విపరీతంగా పెరిగింది. దీంతో నగరవాసులు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. విద్యుత్ డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేయాలని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అనుగుణంగా విద్యుత్ కోతలు లేకుండా సప్లై చేస్తున్నామని తెలిపారు అధికారులు. సిటీలో వర్షాకాలంలోనూ సమ్మర్ సీజన్లో విద్యుత్ వినియోగం చేస్తున్నారు ప్రజలు. సాధారణంగా వర్షాకాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఆఫ్లో ఉంచుతారు. కానీ సీజన్తో సంబంధం లేకుండా వాటిని నిత్యం ఉపయోగిస్తున్నారు సిటీ జనం. ప్రస్తుతం రెయిన్ సీజన్లో సాయంత్రం చిరుజల్లు కురుస్తుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఉక్కపోతగా ఉంటుంది. దీనికి తోడు దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అధికంగా వాడుతున్నారు. దీంతో వర్షాకాలంలోనూ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా అయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి కరెంటు వినియోగం పెరిగింది. పోయిన సంవత్సరం ఆగస్టులో రోజుకు సగటున 2400 మెగావాట్ల విద్యుత్ ఉపయోగించగా ప్రస్తుతం 2900 మెగావాట్లకు పైగా వినియోగించారు. రాత్రిపూట విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఫీడర్లపై ఒత్తిడి పెరిగి తరచూ అంతరాయాలకు కారణమవుతుంది. అసలు ఇది వర్షాకాలమా లేదా వేసవి కాలమా అనే పరిస్థితిలో ఇలా ప్రజలు ఉన్నారు. మరి ఎప్పుడైనా కూడా వేసవి కాలంలో ఎలా ఉంటుందంటే అగ్రికల్చరల్ లోడ్ తగ్గిపోయి డొమెస్టిక్ లోడు అంటే గృహ వినియోగం కానీ పరిశ్రమల వినియోగం పెరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజున్న పరిస్థితులను చూస్తే ఈ గృహాలకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగము చాలా ఎక్కువగా పెరిగింది. మనము ఉదాహరణకు మనకు జిహెచ్ఎంసీ ఏరియా కనుక చూసుకున్నట్లయితే గతంలో ఇదే సీజన్ లోపల 2500 మెగావాట్లు మాత్రమే కన్సంప్షన్ ఉండేది పర్ డే. మరి ఇప్పుడు మాత్రం అది 3000 మెగావాట్లకు చేరుకున్నది. విద్యుత్ వినియోగం అనేది గణనీయంగా పెరిగింది. అంటే మొత్తం మ్యాక్సిమం లోడు 16000 మెగావాట్ల వరకు కూడా ఈరోజు ప్రభుత్వము సప్లై చేస్తూ ఉన్నది. అన్ని వినియోగదారులకు 24 గంటల సప్లైని ఇస్తూ ఉన్నారు. మరి ఇవాళ గృహ వినియోగం అనేది అసలు తగ్గకపోవడం అనేది ఒక ఇది ఆర్థిక భారంగానే చూడాలి. అయినప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము దీని మీద నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఎక్కడ అవాంతరాలు జరగకుండా విద్యుత్ కోత లేకుండా ఇవాళ ప్రభుత్వం కానీ విద్యుత్ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. అసలే వర్షాల సీజన్ కావడంతో దోమల బెడద కూడా పెరిగింది. ఇంట్లో ఫ్యాన్లు తిరగకపోతే నిద్రపోయే పరిస్థితి లేదు. వర్షాకాలంలో విద్యుత్ వినియోగం తగ్గి నెలవారీ బిల్లులు తక్కువగా వస్తాయని అంతా భావించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది? గ్రేటర్లో ఆగస్టు 12న 3332 మెగావాట్లు, 13న 3342, 14న 3414, 15న 2982, 16న 3381, 17న 3179, 18న 2949 మెగావాట్ల విద్యుత్ను సిటీ జనం ఉపయోగించారని తెలిపారు అధికారులు. సిటీలో ఉక్కపోత వలన గృహాలలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. మరోవైపు 16000 మెగావాట్ల వరకు ఎక్కడ అవాంతరాలు రాకుండా విద్యుత్ కోతలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ను సప్లై చేస్తుందన్నారు అధికారులు.